కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో రైతు భరోసా కేంద్ర కార్యాలయం దగ్గర రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ సబ్సిడీ పప్పుశనగల కోసం రైతులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడం ద్వారా రైతులు రోడ్డుపై బయటించి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు ఇరువైపులా వాహన రాకపోకలు నిలిచిపోవడంతో వెంటనే స్పందించిన ఎస్ఐ బాలనరసింహులు రైతులతో మాట్లాడి ధర్నా విరమించారు. రైతు భరోసా కేంద్రంలో కర్నూలు వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మకు ఎస్ఐ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. జేడీ ఉమామహేశ్వరమ్మ ఫోన్లో మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ విధానాలను అక్టోబర్ 5వ తారీఖు లోపల రైతులకు మండలంలో ఆయా రైతు భరోసా కేంద్రాల ద్వారా పప్పుశనగ విత్తనాలు అందజేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతు సంఘం నాయకులు కృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అక్టోబర్ 3వ తేదీలోపు పప్పుశనగ విత్తనాలు రైతులకు అందజేసేవారన్నారు. విత్తనాలను నాటుకుంటే విత్తనం వేసుకుంటే మనకి పంట కరెక్ట్ గా వచ్చే రావడానికి అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. లేదంటే లాస్ట్ ఇయర్ విత్తనం వేసిన తర్వాత ఎటువంటి వర్షాలు రాని కారణంగా ఎక్కువ ఎరువులు ఇచ్చినాము, దానివల్ల పంట అధిక దిగుబడి రాలేదు. పెట్టుబడికిన తక్కువకే ఇంకా పంట దిగుబడి వచ్చి రైతులు చాలా నష్టపోయారు. ముఖ్యంగా హాలహర్వి బడుగు బలహీన వర్గాల రైతులు ఎంతో బాధపడుతున్నారు. ఆ బయట మార్కెట్ నందు 6,000 నుంచి 7,000 6,500 దాకా మార్కెట్లో శనగపప్పు విత్తనాలు క్వింటాలకు అమ్ముతున్నారు. ఈ బడుగు బలహీన వర్గాలు పేద రైతులు ఎవరు దీన్ని కొని విత్తనానికి విత్తడం ఈరోజు మళ్ళీ రైతులందరూ 5వసారి రైతు భరోసా కేంద్రం దగ్గరకు వచ్చి రైతులందరూ పప్పుశనగ విత్తనాలు ఇవ్వాలని సబ్సిడీ ద్వారా ప్రభుత్వం రేటు తగ్గించి తొందరగా రైతులను ఆదుకోవాలని రైతులందరూ వచ్చి 5వసారి సారుగా ఏవోసారి గారికి విన్నవించుకోవడం జరిగినది. ఇంకా సారు ఏవోసారి గారు చెప్పారు ఇంకా యాప్ రాలేదు, యాప్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మళ్ళీ సబ్సిడీ ద్వారా విత్తనాలు ఇస్తానని చెప్తున్నారు. కానీ ఈరోజు వర్షాలు లాస్ట్ టైం సెప్టెంబర్ 10వ తారీఖునే శనిగల పంపిణీ జరిగింది సబ్సిడీ ద్వారా. ఈరోజు అక్టోబర్ 5 అంటే ఒక నెల దగ్గర దగ్గర అయిపోయి కర్నూలు జిల్లాలో హాలహర్వి గ్రామానికి తొందరగా విత్తనాలు సరఫరా చేస్తే రైతులకు చాలా వీలవుతుంది. మా రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ లేట్ అయితే ఏమిటికి పనికిరాదు, విత్తనాలు వేయలేరు, విత్తనాలు అధిక దిగుబడి రావు, పెట్టుబడి ఎక్కువ ఉంది. కనుక ఏవో గారు స్పందించి తొందరగా రిజిస్ట్రేషన్ కార్యక్రమం యాప్ ద్వారా రేపే సాధిస్తే మంచిదని హాలహర్వి రైతుల తరఫున రైతు సంఘం తరఫున కోరుకుంటున్నాం. పాల్గొన్నటువంటి అందరికీ, మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా రైతు సంఘం ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఏవో ఆఫీస్ ముందు కానీ రాష్ట్రకు కానీ చేసిన ముఖ్య విషయం ఏమంటే ఇప్పటికే ఇది ఈరోజు చేయడం 5వసారి. కానీ సాక్షాత్తు జేడీతోటే మన ఆలర్ వేసయ్య గారు మాట్లాడితే 5వ తారీఖు కల్లా రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఈరోజు కూడా అసలు నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు ఒక పరిస్థితి చూసి అసలు రైతులకి విత్తనాలు పంపిణీ చేయాలని చెప్పేసి ఉద్దేశం లేకున్న పరిస్థితి ఉంది. అందుకోసం వెంటనే ఇప్పటికైనా ఈరోజు రాత్రికి ఏదో వస్తుంది ధర ఎంత అనేది నిర్ణయిస్తామని చెప్పారు. ఒకవేళ ఆ విధంగా రాకపోతే రేపు చూసి ఎల్లుండి హాలహర్వి మండలం మొత్తం బంద్ చేయాలని చెప్పేసి రైతు సంఘంగా మేము అనుకోవడం జరిగింది. అందుకే ఇప్పటికైనా అన్నదాతను మరి కరుణించాలి, రక్షించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క పోయిన సంవత్సరం వర్షాలు లేవు, ఈసారి అడ్వాన్స్గా వచ్చినాయి. అతివృష్టి అనావృష్టి అంటే ఇదేనేమో, వస్తే వర్షాలు ఎక్కువ వస్తాయి, రాకపోతే అసలు రాదు. మరి రైతు ఎక్కడికి పోవాలి? ఈరోజు 20 ఎకరాలు ఉన్న రైతు కూడా పేదోడయ్యే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సందర్భంలోన అధికారులకి మరి యాక్షన్ ప్లాన్ ఉండాలి కదా. యాక్షన్ ప్లాన్ లేకుండా వాళ్ళు అస్సలు పట్టించుకునే పరిస్థితులు ఉండదు. అదేవిధంగా
మరి అన్నదాతను వెంటనే రక్షించి స్వామినాథన్ కమిషన్ సూచన లేవైతే ఉన్నాయో అంటే